మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ అయితే మనం రంపాలో స్టే చేసి ఇక్కడే, ఇప్పుడైతే మనం ఎక్కడి నుంచి వాక్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో చలో మనవాడైతే ఇంక వెళ్ళిపోతున్నాడు అనమాట. థ్యాంక్ యూ. ఇక్కడ కూరగాయలు చూడొచ్చు. ఇక్కడ లొకేషన్ బాగుంది కదా. రంభా రైల్వే స్టేషన్ అయితే ఇటువైపు ఉంటుంది, కానీ మనం ఇటు సైడ్ వెళ్తాం. రంభా రైల్వే గేట్ ఇది అయితే. ఇక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. నైట్ పూట అయితే ఏరియా అనేది చాలా అంటే చాలా డేంజర్, చాలా డేంజర్. ఇంక ఈ రోడ్లు ఇవి నైట్ అయితే ఫుల్ డేంజర్. హైవే దగ్గరికి వచ్చేసాం. పండి 2.9 కిలోమీటర్స్ నడిచాం. టైం వచ్చి 49:55. టమాటో చూడండి ఎలా పట్టేసిందో, కారిపోతుంది ఫుల్ సెట్టింగ్. ఇదిగో రోడ్డు, మనం ఇటు వచ్చాం. ఇది ఎక్కుదాం. చిలక లేక్ వాచ్ టవర్, ఇది వ్యూ పాయింట్ చూపిస్తారండి. ట్రైన్ అవుతుంది, కనిపిస్తుందా? అద్దరిపోయింది కదా వ్యూ పాయింట్. అయితే చూసుకోవచ్చు ఓవరాల్గా. క్లైమేట్ చల్లగా ఉంది. ఇటు కూడా కొండ వెనకాల. ఇది మనకి హిల్ ఏరియా మొత్తం. అదిగోండి ట్రైన్ అవుతుంది, కనిపిస్తుందా? గూడ్స్ బండి. ఇందాల కొండ మీద రోడ్డు మనకి ఇప్పుడు ఇలా కలిసిపోతుంది. ఇక్కడ నుంచి మనకి కేశ్పూర్ స్టార్ట్ అన్నమాట. హౌ మచ్? 20 రూపీస్. ఈ స్వీట్ అనేది చాలా ఫేమస్. చిన్న పొడ 3 డేస్ నుంచి ట్రై చేశాను, ఫైనల్ ఎక్కడైతే ఉంది తిని టేస్ట్ చేస్తాను. స్టేట్లోకి ఎవరైనా వస్తే సరే ఈ స్వీట్ అనేది తినకుండా వెళ్ళరు. నేను కూడా అందుకే 3 డేస్ నుంచి ట్రై చేసి అండ్ 4th డే ఎక్కడైతే మనకి దొరికింది కేశ్పూర్లో అయితే. సో టేస్ట్ అయితే తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉందంటే టేస్ట్ జున్నుతో చేశారు. ఇదైతే టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. 100 గ్రామ్స్ అయితే 30 రూపీస్ అన్నమాట, కేజీ అయితే 300 రూపీస్. వాటర్ కోసం వచ్చా. పెట్రోల్ బంక్లో అయితే వాటర్ లేవన్నమాట. ఇంకా ఇది బాగా రద్దీగా ఉండే పెట్రోల్ బంక్ అనుకుంటా. చాలా బండ్లు ఉన్నాయి. జై బజరంగ్ బలి. బొమ్మ అయితే మామూలుగా లేదు. ఇక్కడ తినడానికి వచ్చాను. ప్రైస్ వచ్చేపాటికి చికెన్ దమ్ బిర్యానీ చెప్పాను 190 రూపీస్. స్పైసీ చేయమని చెప్పాను, ఎందుకంటే స్వీట్ ఉండి తినలేమని చెప్పేసి. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో. టేస్ట్ అయితే బాగానే ఉంది. క్లైమేట్ అయితే మళ్ళీ చల్లబడింది. తిని బయటకు వచ్చేలోపు వాన్ పడేలా ఉంది. ఇందాక ఏపీలో టోల్ గేట్లు దాటి 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 అండ్ ఫైనల్లీ మనమైతే ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ ఒడిశాని అయితే దాటబోతున్నాం అన్నమాట. పూరి వరకు వెళ్ళేలోపు ఎన్ని టోల్ గేట్లు వస్తాయి తెలియదు, కానీ ఇదైతే మంది ఒడిశాలో ఫస్ట్ టోల్ గేట్. చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది మరి నడుచుకుంటా వచ్చి ఇన్ని టోల్ గేట్లు దాటి నడవడం అంటే. రియల్లీ ప్రౌడ్ మైసెల్ఫ్. ఫుల్గా 8th టోల్ గేట్ ఆఫ్ పార్ట్2ని దాటేసాం. మబ్బు చూడొచ్చు ఎలా పట్టిందో, నల్లగా దిట్టంగా. ఈరోజు కన్ఫామ్గా వాన మామూలుగా ఉండదు. ఒరిసలో ఎంటర్ అయ్యింది మన 4th డే. 2nd డే పడింది, 3rd డే పడింది, 4th డే. ఏందో రోజు ఇదే టైంలో వాన పడుతుంది. అయితే మనకి బేజ్పుట్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. చూడండి వాన పడుతుందని ఎంతమంది అయిపోయారు. వీళ్ళందరూ వాన పడుతుందని అయిపోయిన వీళ్ళందరూ మనకి ఇళ్ళలా చూస్తున్నారు కెమెరా తీసేవాడి. చూడవచ్చు ఇక్కడ
హైవే వచ్చింది కదా, మనం ఇలా వెళ్ళాలన్నమాట. రండి ఇక్కడ చూడండి, మబ్బులు అయితే కొండ మీదకి వచ్చేసాయి. అవులు చూడండి, రెండు పోటీ పడుతున్నాయి, ఒకటి ఒకటి పెట్టుకుని. మా నా మీదకి రామాకండమ్మా ఒక్కనే. నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ వెల్కమ్స్ యూ. మనం స్టే చేయబోయేది ఇక్కడే పాండి శ్రీ సత్య లాడ్జ్ అండ్ డాక్యుమెంటరీ. రూమ్ తీసుకున్నాను, డార్మిటరీ ఉందనుకున్నా, లేదని చెప్పారు. సో ఈ రూమ్ ప్రైస్ అయితే మనకి చాలా అంటే చాలా తక్కువ, జస్ట్ 300 రూపీస్కి అయితే మనకి ఈ రూమ్ అనేది ఇచ్చారు. బాత్రూమ్ కూడా చాలా బాగుంది, నాకైతే 300లో వర్త్ అనిపించింది. ఎందుకంటే డార్మిటరీ కూడా ఆల్మోస్ట్ మనకి 24 అవర్స్కి 300 అలా ఉంటుంది. మనకి ఇక్కడ ఏకంగా రూమే వస్తుంది, ప్రైవసీ కూడా ఉంటుంది కాబట్టి హ్యాపీ. రోజు ఎప్పటిదాకా మొత్తం 30.2 కిలోమీటర్స్ అయితే నడిచాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ అయితే మనం ఇక్కడే స్టే చేసాం ఈ రూమ్లో, ఇప్పుడైతే మనం చెక్అవుట్ అయిపోతున్నాం. ఫండ్ ఈరోజు మన వాక్ అనేది ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి చూడొచ్చు. ఇక్కడ జనాలు చూడొచ్చు, ఎర్లీ మార్నింగ్ అయితే చాలా తక్కువ మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు ఉన్నారు కొంతమంది అంతా. ఇక్కడ నుంచి అయితే జనాలు చాలా తక్కువ మంది ఉన్నారు. లైట్లు అయితే ఉన్నాయి ఊరు దాటిన, మెచ్చుకోవచ్చు దీనికి. లోకలే అంత ఒడిశా స్టేట్లోకి వస్తే మాత్రం ఏపీ వన్ అరుగుతారా, తప్పు కదా. సైలెన్స్. ఇక్కడైతే చూడొచ్చు, థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ బల్గన్. ఎక్కడి నుంచి అయితే లైట్లు లేవు, ఇంకా ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది చూసుకోవచ్చు. చూడండి డ్రాయింగ్ తీసినట్టు భలే ఉంది కొండ, బ్రిడ్జ్ బాగుంది కదా వ్యూ పాయింట్. అదిరిపోయే సన్ రైజ్ వ్యూ అయితే ఇక్కడ ఉంది, చూద్దాం రండి 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 రండి. అదిరిపోయింది కదా, ఆసమ్. ఇవి చూడండి రోడ్డు మీద అట్ట పొడుగున్నాయో, బాగా పొడుగుండమ్మా, వెహికల్స్ వస్తే మాత్రం లేగండి. రైల్వే గేట్ వచ్చింది పాండి, గుంటలందరూ నన్నే చూస్తున్నా. దగ్గరికి వచ్చాం పాండి, మోహన్ చూస్తున్నారా, నేను ఇప్పుడు కడుక్కున్నా. ఇంకా అలా మెయిన్ సెంటర్ అని చెప్పవచ్చు, ఇది పెద్ద స్విమ్మింగ్ పూల్ చూడొచ్చు, అంతా నాచుని మెయిన్ సెంటర్ అన్నమాట మనకి. ఇంకా విలేజ్ మొత్తం మనకి అటు సైడ్ వెళ్తూ ఉంటుంది అండ్ టెంపుల్ చూసుకోవచ్చు. హైవే మీదకి వచ్చేసాం. స్వామి ఎంత ఉంది, కైసా ఊరే ఊరే
వస్తుంది. చెన్నపూర్ టంగీ చెన్నపూర్. ఓకే, అంతా టంగీనే. ఇంకా ఈ మెయిన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఇది టంగీ పోలీస్ స్టేషన్. చూసుకోవచ్చు ఇక్కడ నుంచి అంతా చంద్రపూర్. బాగా రష్గా ఉంది ఇక్కడైతే. చూడొచ్చు చాలా మొత్తం వెజిటేబుల్స్. ఇటు సైడ్ మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి. ఫైనల్లీ హైవే మీదకి వచ్చాం. అండి మబ్బు చూడండి ఎట్ట పట్టిందో. ఇందాలాగా ఎండ కొట్టి ఇప్పుడు చూడండి అంత చల్లగా అయిందా. అండి అంత కూల్గా మారిపోయిందో క్లైమేట్ అయితే. కెవ్వు ఉంది కదా వ్యూ పాయింట్. కెవ్వు అంటే వాన పడిద్ది అనుకున్నా. వాన ఏం బల్ల. పాపం డాగ్ ఇది చూడొచ్చు ఇప్పుడే చదివాను. ఒడిశాలో సెకండ్ టోల్ గేట్ని అయితే మనం దాటపోతున్నాం. ఫండి ఫైనల్లీ. ఇది కాకుండా మనకి పార్ట్ టూ కంప్లీట్ చేయడానికి ఇంకొక టోల్ గేట్ ఉందన్నమాట. ఇప్పటిదాకా చూసుకుంటే ఆల్ ఇండియా వాకింగ్లో మనకి ఓన్లీ పార్ట్ టూ వరకు చూసుకుంటే ఇది 9th టోల్ గేటు. ఏపీలో మొత్తం 7 వచ్చాయి, ఒడిశాలో అయితే ఇది 2 టోల్ గేట్ అన్నమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఫుల్గా మనం అయితే 9th టోల్ గేట్ కూడా దాడేసాం. ఫుడ్ తిన్నాను, వచ్చింది ఫుడ్ అయితే వచ్చింది. ఇది చికెన్ కర్రీ రైస్, ఇదేదో చారు, ఇది కాకరకాయ ఫ్రై ఏదో ఫ్రై. ఇది ఇది ఏంటో పచ్చడి టైప్ ఉంది. చూడండి నేను దాసే చూస్తుందో ముఖ్యద్దాం తినమ్మా మంచిగా. లెహంగా మెయిన్ సెంటర్. ఈ మల్లిపాడ సెంటర్ మనమాట వెళ్దాం బాగుంది. ఎందుకంటే ఇంకా కొరదాకి వెళ్ళేదానికి లోపలికి వెళ్ళాలి. హైవే మీద నుంచి వెళ్తే కొరదాట వచ్చాము. బాగుంది రోడ్డు దాడడం నుంచి మొత్తం కొరదా అనమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ ది న్యూ బస్ స్టాండ్ స్క్వేర్ రోడ్ అనమాట. కాళ్ళు అయితే విపరీతంగా లాగేస్తున్నాయి. సెంటర్ నేమ్ వచ్చేపటికి మున్సిపల్ స్క్వేర్ ఈ సెంటర్ నేమ్ అయితే. అయితే బట్టలు చూడొచ్చు, వెరైటీ డిజైన్స్ అయితే ఉన్నాయి. బాగుంది కదా లుక్ అయితే. మనం కోడదాలో స్టే చేయబోతున్నాం అనమాట. మనోడు మెసేజ్ చేసాడు ఈ బ్రౌన్ ఇప్పండి. ఈరోజు ఇప్పటిదాకా మనం మొత్తం 60 కిలోమీటర్స్ అయితే నడిచాం. మార్నింగ్ ఎవ్రీవన్. నైట్ అయితే మనం ఇక్కడే స్టే చేసాం కదా, ఇప్పుడైతే వాకింగ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో చలో ఇంకా మనం అయితే సెంటర్లోకి వచ్చేసాం. మనం అటల్ ఇక్కడ చూడండి సాయిబాబా. మనకి పూరి జగన్నాథ్ టెంపుల్లో అలాంటి బొమ్మ ఉంటుంది సేమ్, అంటే ఇంకా అలాగే ఉంటుంది. కొంచెం చూడొచ్చు మళ్ళీ మెయిన్ సెంటర్ ఇదైతే. ఇది గంగాపడ మెయిన్ సెంటర్. ప్యాకెట్స్ తీసుకున్నా. హెలికాప్టర్ చూడొచ్చు. ఇక్కడ నుంచి సంతారాపూర్. ఇదంతా సంతారాపూర్ మెయిన్ సెంటర్ ఇదైతే. సో సిటీలోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇంకా ఈ ఏరియా పేరు వచ్చేపటికి భువనేశ్వర్లో కళింగ విహార్. ఈరోజు మనం స్టే చేయబోయేది అయితే ఇక్కడ అనమాట, గోపినాథ్ రెసిడెన్సీ డార్మెటరీ. హెలికాప్టర్ చూడొచ్చు చాలా కింద నుంచి వెళ్తుంది. ఈరోజు మనం నైట్ స్టే చేయబోయేది అక్కడ తెలుసా? చెప్పడం ఎందుకు చూపిస్తానండి. ఇది చూడండి అంత ఇరుగ్గా ఉందో. డోర్ తీయడానికి కూడా స్పేస్ లేదు. మనం ఈరోజు స్టే చేయబోయేది అయితే ఇక్కడే. అండ్ దీని ప్రైస్ వచ్చేపటికి 500 రూపీస్ తీసుకున్నారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం అయితే రూమ్ నుంచి చెక్అవుట్ అవుతున్నాం. చలో ఫైనల్లీ మనం అయితే చెక్అవుట్ అవుతున్నాం. ఇదంతా మనకి ప్రకృతి విహార్ అన్నమాట ఏరియా నేమ్ వచ్చేపటికి.
రైల్వే ట్రాక్ చూడొచ్చు ఇక్కడ. ట్రైన్ వస్తే బాగుండే ఏమన్నా, ఫ్లైట్ అవుతుంది చూడచ్చు. స్పెషల్ ఫ్లైట్ అనుకుంటా. క్లైమేట్ చాలా అంటే చాలా చల్లగా ఉంది. ఇళ్ళు చూడండి, జనాలే లేరు అసలు, మొత్తం నిశ్శబ్దం. నాకు వెళ్ళే దారిలో ఈ టెంపుల్ వచ్చింది. టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నాకైతే పిచ్చ పిచ్చ నచ్చింది. అండ్ ఈ టెంపుల్ నేమ్ వచ్చేపాటికి లింగరాజ్ టెంపుల్ అన్నమాట. సో చూడ ఆర్కిటెక్చర్ భలే ఉంది కదా. సైడ్ వెళ్ళాలి మనం, ఈ సందులో నుంచి వెళ్ళాలి. మనమైతే ఇటు సైడ్ వెళ్ళాలి. అయితే బ్యాక్ రెయిన్ కవర్ వేసాను, వాన అయితే పడుతుంది. ఒకవేళ పెద్దదైంది అనుకోండి లాగిచ్చేద్దాం రెయిన్ కవర్ వేసుకొని. ఊరికి ఎలా పడి ఆగిపోయింది అనుకోండి, ఎందుకు తడవడం ఊరికే పెద్దా కానీ. ఇక్కడ ఆగాను అయితే వాన పడుతుంది మళ్ళీ. వాన ఏంది రసాన్ని ఏడాగుతాం. వాన చూడొచ్చు ఫుల్ దంచుతుంది. అయితే తగ్గేలా లేదు, సమరం తేలిపోవాలి. వాన మనము చెప్పండి, తప్పితే రెయిన్ కోట్ వేస్తున్నావు. ఇంకా జిడిగేసాం పాండి, తగ్గేది లేదు. ఇంకా వచ్చి ర్యాంప్ ఆడేస్తుంది. మాల్ కంటే మాల్ ఇచ్చేది. గట్టి పడుతుంది వాన, ఎంత గట్టిగా. సమరమే తయ్యనుకుంటూ పదరా ఉందుకే ఆ పనిని అడుగే. ఎన్నెన్నో ఇన్స్పిరేషన్ రావట్లేదు వాన. ఏంది వాన ఎంత పడుతుంది, ఎంత పడుతుంది. దాటేస్తున్నాం దాటేస్తున్నాం దాటేస్తున్నాం. అండ్ ఫైనల్లీ మనమైతే ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 2లో అయితే లాస్ట్ టోల్ గేట్ అనేది ఇది దాటబోతున్నాం అనమాట. ఇప్పటిదాకా చూసుకుంటే మనకి మొత్తం దీంతో కలిపి 10 టోల్ గేట్లు అనమాట మనది పార్ట్ 2 జర్నీలో అయితే. ఇంకా అతి తక్కువ డిస్టెన్స్లోనే ఉన్నాం మనమైతే పార్ట్ 2 కంప్లీట్ చేయడానికి. సో చెలో 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 నా సామిరంగా. ఈ టోల్ గేట్ని కూడా దాటేద్దాం పండి. చివరి టోల్ గేట్ని కూడా దాటేసాం మన పార్ట్ 2 జర్నీలోది. అయితే చాలా హ్యాపీగా ఉంది మొత్తం. ఇప్పటిదాకా 10 టోల్ గేట్లు దాటాం. సో చాలా అండి చాలా హ్యాపీగా ఉంది. ఇటు నుంచి వెళ్ళాలి పిలిపి లోపలికి. అటు సైడ్ వెళ్తే హైవే అనమాట మనం. ఇటు నుంచి అవ్వం ఇబ్బంది ఉంది కదా, సూపర్ ఉంది. పీపిలీ నోటిఫైడెడ్ ఏరియా కౌన్సిల్ వెల్కమ్స్ యూ. ఇబ్బంది ఉంది కదా అక్కడ వ్యూ. ఇక్కడైతే క్యారేజ్ బ్యాగులు బుట్టలు చూడొచ్చు, షాప్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. ఇంక ఇది పిలిపి మెయిన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు. మనమైతే చందన్పూర్లో ఉన్నాం ప్రస్తుతానికి. మనోడికి ఇంకా పరిచయం అవసరం లేదు మన వీడియోస్ చూసే వాళ్ళకి. ఇది 3rd టైం అనమాట మనోడు రావడం, కాదు 4th టైం. పార్ట్ 1లో ఒకసారి వచ్చాడు, పార్ట్ 2లో 2 సార్లు వచ్చాడు, భీమవరంలో ఒకసారి, వైజాగ్లో ఒకసారి, అండ్ ఇప్పుడు ఎండింగ్కి వచ్చాడు. సో ట్రైన్ ఎక్కి వచ్చాడు, నైట్ ఎక్కితే ఇప్పుడు వచ్చాడు అనమాట ఇక్కడికి. చందన్పూర్ని అయితే దాటేస్తున్నాం పండి. చీకటైతే టచ్ అవుతున్నాం పండి. చీకటి అయితే అవుతుంది చూడొచ్చు. ఇంకా మనకి లైట్లు అయితే వేసారు. అయితే ఇంకా పూరిలోకి ఎంటర్ అయిపోయాం. ఇక్కడ చూడొచ్చు చూడండి అలా పొడిగుందో దర్జాగా.
నేను ఎప్పుడు కొనుక్కుంటాను అలాగా కాళ్ళన్నీ లేపి ప్రశాంతంగా కొనుక్కుంటానే మూడు వేళ మంచిగా. ఇదంతా మనకి గోపినాథ్ పూర్ అనమాట. ఆటో చూడొచ్చు భలే ఉంది ఆడిగా. ఆ బ్రిడ్జి వస్తున్నారు కదా, ఆ బ్రిడ్జి పేరు వచ్చేపటికి అతరాణాల బ్రిడ్జి. మనం ఇక్కడ లాడ్జ్లకి అయితే అస్సలు కరువు లేదు, వరుస పెట్టి లాడ్జ్లు ఇటుపక్క ఇటుపక్క మొత్తం లాడ్జ్లు అనమాట. సో నేనేం చెప్తానంటే ఎవరన్నా వస్తే ఒక 10 లాడ్జ్లు చూడండి, మీకు తక్కువ ప్రైస్లో దొరుకుతాయి, 10 కంపేర్ చేసుకుని ఒక దానికి వెళ్ళండి. ఎందుకంటే ఎటు చూసినా లాడ్జ్ ఉన్నప్పుడు కంగారు ఎందుకు, మొత్తం చీప్ రేట్లోకి వెళ్ళాలనుకున్న వాళ్ళు. సో చెక్ చేసుకోండి. ఇక్కడైతే రష్గా ఉంది. మనం కొంచెం గుడి దగ్గర తీసుకుందాం రూమ్ అయితే, ఎందుకంటే గుడి దగ్గరే ఉంటాం కాబట్టి. అయితే లాడ్జ్కి వెళ్తున్నాం. ఇక్కడ ఏంటంటే లాడ్జ్లు ఎక్కువ ఉండేపాటికి కొట్టుకుంటున్నారు అనమాట. అంటే ఎలా అంటే, సో వాళ్ళు తీసుకెళ్తే వీళ్ళు తీసుకెళ్ళడం, వీళ్ళు తీసుకెళ్తే వాళ్ళు తీసుకెళ్ళడం. అదిగా ఏంటంటే ప్రైస్ అనేది మనకి తక్కువగానే ఉంది. మేము ఇద్దరం ఉన్నాం, 2 మెంబర్స్ అయితే తను నేను, మాకు ఎంత పడింది 600 అన్నారు. సో రూమ్ కూడా ఫోన్లో చూపించాడు, బాగుంది అంత సెట్ అయిపోయింది. అందుకే వెళ్తున్నాం మంచిగా స్నానం చేసి దేవుడి దగ్గరికి వెళ్దాం. ఈరోజు మనం స్టే చేయబోయేది అయితే ఇక్కడే అనమాట. నిజంగా 600కి చాలా అండి, చాలా వర్త్. చాలా స్పేస్ కూడా ఉంది. మన ఏపీలో 800 తీసుకున్న రూమ్స్ కూడా సింగిల్ పర్సన్కి ఎంత స్పేస్ అయితే లేదు. సో రూమ్కి అయితే ఫుల్ సాటిస్ఫైడ్ అబ్బా. ఫైనల్లీ మన ఆల్ ఇండియా వాకింగ్ పార్ట్ 2 అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ప్రస్తుతానికైతే మనం ఒడిశా స్టేట్లోని పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర అయితే ఉన్నాం. చిన్న వీడుకోలు లాంటిది ఇచ్చేద్దాం రండి. అండ్ ఇంకోటి ఏంటంటే పార్ట్ 3 రూట్ మ్యాప్ అనేది నేను 2nd సెప్టెంబర్ రిలీజ్ చేస్తాను. సో 2nd సెప్టెంబర్ మనం పార్ట్ 3 అనేది ఏ రోజు స్టార్ట్ చేస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇస్తాను. సో నన్ను ఎంతవరకు సపోర్ట్ చేసినా ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ.